ఏ ఫ్యాక్టర్ అండి ఇంత ఇంత జనంలో రెవల్యూషన్ తీసుకొచ్చినట్టే వచ్చింది? ఇది మామూలుగా వచ్చే ఫలితం కాదు, ఇది ఒక తిరుగుబాటు అంతే కదా. మొత్తానికి మొత్తం సీట్లు వెళ్ళిపోయినాయి అంటే తిరుగుబాటే. మొన్న నిన్న వైజాగ్లో ఋషికొండ ప్యాలెస్ కనుక ఎలక్షన్ ముందు చూపించుంటే తెలిసుంటే జనానికి ఆ 11 కూడా వచ్చే కాదేమో కదా. సో ఈ రెవల్యూషన్కి ఏ మెయిన్ ఫ్యాక్టర్ ఏంటి? మేజర్ ట్విస్టింగ్ సర్వేలు 40-60 అనుకుందాం సార్, రౌండ్ ఫిగర్లుగా 40% వాళ్ళకి వేశారు, 60% మెజారిటీ శాతం ఇటు 20% ఇటు ట్వంటీ అంటే మీకు మెజారిటీ శాతం ఇటు షిఫ్ట్ ఏంటంటే ఈ మధ్యలో వాళ్ళు అప్పుడు 2019 అయినా 2024 అయినా క్లియర్ కట్గా ఈ మధ్యలో ఉన్న కోర్ అభిమానులు పక్కన పెడితే వీళ్ళు ఎప్పుడు ఫ్రీ స్కీమ్స్ కాదు, మాకు ఇంటికి నీళ్లు తాగే విధానం కూడా ఇప్పటికి కూడా లేదు సార్. మీకు విలేజ్ రోడ్డు నీళ్లు ఇప్పటికి కూడా మీకు ఏ విలేజ్ కూడా డ్రింకింగ్ వాటర్ లేదు, ఒక్క విలేజ్ లేదు. ప్రతి విలేజ్ లో కూడా మీకు 5 రూపాయలకో 10 రూపాయలకో వాటర్ క్యాన్లు తీసుకునే పరిస్థితే కానీ అవి పంపించే వాటర్ డ్రింకింగ్ వాటర్ కదా. సంపులో పడిపోతా ఉంటే స్నానానికి బాత్రూమ్లకి చెట్లకి మొక్కలకి వాడుకోవాలి కానీ ఒక్క దగ్గర కూడా డ్రింకింగ్ వాటర్ కెపాసిటీ మాకు ఇవే డైరెక్ట్ గా తగ్గుతామని మీరు కావాలంటే సర్వే పెట్టండి, ఒక్క విలేజ్ లేదు. కరెక్ట్, ఇవి కోరుకుంటున్నారు మామూలుగా. ఇప్పుడు సపోజ్ మనం అమెరికానే మాట్లాడుకుంటే అక్కడ బాత్రూమ్ లో అదే ట్యాప్ ఉంటుంది, హాల్లో అదే ట్యాప్ ఉంటుంది, అవే తాగుతారు అట్లా పట్టుకుని తాగేది. ఎవ్రీ డ్రాప్ ఆఫ్ వాటర్ ఇస్ ప్రొటెక్టివ్ అన్నమాట. మీరు 25 లీటర్స్, 20 లీటర్స్, 10 లీటర్, 1 లీటర్ వాటర్ ఇంట్లో మీరు చెప్పింది వంట గదికి తాగేయచ్చు డైరెక్ట్ అన్న వాటర్ సిస్టమ్ లేదు. అన్ని బేసిక్ ఈ నీడ్స్ కోరుకుంటున్నారు. అలాగే బయట చూస్తే కాలువలు, రోడ్లు, ఈ మునిగి కాలువలు, దోమలు ఇవి బయటకు వస్తే రోజు కుడుతూ ఉంటాయి. పెన్షన్ మీద బతికి కుటుంబాలు 10% ఉంటాయి, 90% పెన్షన్ ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారు, రేషన్ ఇస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నారు. వెంటనే బండి పోయేలాపులు మళ్ళీలోనే అమ్మేస్తారు, మళ్ళీ బండి ఇచ్చుకుంటా వస్తాను, బండి వెళ్ళేటప్పుడు మళ్ళీ నింపుకుంటా వెళ్ళిపోతుంటారు. సో మీరు ఈ ప్యాటర్న్ లో వెళ్తే మేము కరెక్ట్ కదా, ఈ డ్రిఫ్ట్ ఇలా అవుతున్నారు, ఈ ఓట్ బ్యాంకింగ్ కనపడ క్లియర్ కట్ గా చెప్తున్నారు. అది నవరత్నాలైనా సూపర్ సిక్స్లైనా అంటే డెవలప్మెంట్ ఓరియంటేషన్ ఉన్న ఆ 10%, 15% పాపం వీళ్ళని అడిగేది డెవలప్మెంట్ అన్న పెద్ద పదం సార్ మీరు అనేది. ఇప్పుడు మంచినీళ్ళు కూడా అడగట్లేదు, మంచినీళ్లు కనీసం బేసిక్ థింగ్స్, మురికి కాలంలో దోమలు కొట్టకుండా ప్లేస్లు కొంచెం క్లీన్ గా, ఇది డెవలప్మెంట్ అనేది కొంచెం మీరు చెప్పేది చాలా పెద్ద పదం అనిపిస్తుంది నాకు. ఎంఎస్సీ ఎంటెక్ లాగా వీళ్ళు అడిగేది ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ లోనే అడుగుతున్నారు. కొంచెం స్కూల్కి గవర్నమెంట్ స్కూల్కి అందరూ పంపి, కానీ పంపించిన స్కూల్స్ బాగుండాలి, పంపించిన హాస్పిటల్ బాగుండాలి, దాంట్లో బేసిక్ నీడ్స్. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేదానికి సిద్ధమే, దాంట్లో బేసిక్ కూర్చునేదానికి ఒక వసతి. ఇవి అంటే డెవలప్మెంట్ అన్న పెద్ద పదం కూడా రాదనుకుంటున్నా. ఇది అంటే డెవలప్మెంట్ అంటే ఇవి కూడా డెవలప్మెంట్ మన చిన్నప్పుడు గ్రామాల్లో మట్టి రోడ్లు ఉండి గ్రామాల్లో, ఆ తర్వాత అవి కాస్త గ్రావెల్ రోడ్స్ అయినాయి, ఆ తర్వాత మెల్లగా సిమెంట్ రోడ్లు స్థాయికి ఇంకా గ్రామాలు అన్ని రాలే ఇప్పటికి కదా. సో సిమెంట్ రోడ్డు ఉంటే ఏంటంటే ఊరికే గుంతలు పడకుండా ఉంటుంది, ఆ సైడ్ డ్రైన్స్ వస్తాయి, కొంత విలేజెస్